నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. చదువులలో ప్రతిభ చూపే వారందరినీ ప్రోత్సహిద్దాం, స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ విజయరావు. క్షయరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి, వైద్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, డిమాండ్ చేసిన వైఎస్ఆర్ ఆర్టీసీ యూనియన్ నేతలు. చదువులలో ప్రతిభను కనబరిచే విద్యార్థులను ప్రోత్సహిస్తే వారి నుండి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టుకోగలమని అర్బన్ ఎస్పీ విజయారావు అన్నారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యంత ప్రతిభ చూపిన పోలీసు పిల్లలకు స్కాలర్షిప్లు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంఘంలోని సభ్యులందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. నేను ప్రధాన కర్త కర్మక్రియ అయినటువంటి వెంకట సాయి రమ్యశ్రీ ప్రైజ్ క్యాష్ ప్రైజ్, మిస్ జి రోషిత డాటర్ ఆఫ్ జి దేవిరాణి, జి ఉమా సాయి నరేష్ సన్ ఆఫ్ జి వెంకటేశ్వర్లు ఆర్ఎస్ఐ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్ స్పైట్ ఆఫ్ బిజీ ప్రతి ఏడాది కూడా మన చీఫ్ ఆఫీస్ డీజీపీ గారి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రతి ఏడాది శాంక్షన్ అవుతుంది. ఇది ఒక మోటివేషన్గా మన పోలీసు పిల్లల్ని, లేకపోతే మన డీపీఓలో పనిచేస్తున్న మినిస్ట్రీల స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్స్ పిల్లల్ని, లేకపోతే మన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ గారి, అంటే ఒక పోలీసు శాఖలో ఎంతో పని ఒత్తిడితో తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ పోలీస్ శాఖలో ఉద్యోగం నిర్వహిస్తూ నిత్యం మన డిపార్ట్మెంట్లో ఏదో ఒక బందోబస్తులు కానీ ఏదో ఒక విధి నిర్వహణలో బిజీ అయిపోతున్న క్రమంలో వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసి ఉన్నత విద్యలో మరింత ముందుకు వెళ్ళే కార్యక్రమంలో వారిని మోటివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది కూడా ఈ క్యాష్ అమౌంట్ అనేది స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్స్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్స్ ద్వారా మన చదువులకి, మన పిల్లల చదువులకి ఎంతో కొంత సహాయపడతాయి అనే దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, మినిస్ట్రీల స్టాఫ్, మన మినిస్ట్రీల స్టాఫ్ సంబంధించిన పిల్లలు అందరూ ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా రేపు జరగబోయే ఎంసెట్ ఎగ్జామినేషన్లో కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో కానీ, లేకపోతే తర్వాత జరిగే అనేకమైన రకరకాల ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్స్లో కానీ, AAA కానీ ఇంకొకటి కానీ, ఒక ఉత్తి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటే, ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పిల్లలుగా ఉంటే వాళ్ళు కూడా మా దగ్గర, సార్ మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, మంత్కి ఇంత ప్యాకేజ్, లేకపోతే ఫలానా
గూగుల్ లో ఉద్యోగం వచ్చింది, ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అని చాలా మంది మా దగ్గర చెప్తుంటారు. అట్లాంటి మాటలు ఉన్నప్పుడు నిజంగా వా ఇట్లాంటి మన దగ్గర డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హెడ్ కాన్స్టేబుల్ గారి అబ్బాయి లేకపోతే అమ్మాయి ఇంత మంచి పొజిషన్ లో ఉందంటే యాక్చువల్ గా చాలా మందికి ఇన్స్పిరేషన్, అది చాలా మందికి మోటివేషన్. ఆ కార్యక్రమం అంటే ఇదంతా కూడా బేస్. క్షయరహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ పిలుపునిచ్చారు. క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షయ నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లాష్ మాబ్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు జ్వరం వస్తుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత డ్రగ్ డిస్పెన్సర్స్ వీళ్ళందరూ కూడా దీన్ని నోటిఫై చేయాలి. నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఈవెన్ ద పేషెంట్ కమ్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ టీవీ అని ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, వాళ్ళకు కూడా 500 రూపీస్ ఎవరైనా దానికి. ఇవన్నీ కొత్త విషయాలు. తర్వాత దీని గురించి మనం ట్యూబర్క్యులోసిస్ యొక్క ఇంపాక్ట్ తగ్గించాలి అంటే మన హెచ్ఐవిని, తర్వాత న్యూట్రిషన్ సపోర్ట్ ఇంక్రీజ్ చేయటం, హెచ్ఐవిని తగ్గించడం, ఇవన్నీ డయాబెటీస్ని కంట్రోల్ చేయటం, దీస్ ఆర్ ఆల్ ద గోయింగ్స్ విత్ థింగ్స్ విచ్ ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట ట్యూబర్క్యులోసిస్. సో వీటన్నిటినీ మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో ఈరోజు దీని ద్వారా ఎవరైనా సరే కాఫ్ ఫీవర్ అని ఎవరున్నా సరే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చూపించుకునే విధంగా అవేర్నెస్ ఉండాలి. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంతో ఉద్యోగస్తులు, కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రరెడ్డి అన్నారు. రీజియన్ మహాసభను పురస్కరించుకుని గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు యూనియన్ నాయకులు హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ సిపికి 100% లేదా యూనియన్ ఎలక్షన్స్ లో వెరిఫికేషన్ లో వాళ్ళ మెంబర్లు వాళ్ళకు యూనియన్ లో వేసుకుంటారు, కానీ 5% వాళ్ళు ఎవరు మీకు తెలుసు, వాళ్ళు మాత్రం 5% జరిగిన 20 రోజుల్లో మనకు మనం గుర్తు రావడానికి పార్టీలు గుర్తు ముందుకు వస్తా ఉంది. మీరందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉండే కార్మికులు అందరూ కూడా గ్రహించాలా, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. 4,000 మంది కండక్టర్లు రిటైర్ అయినారు ఈ 4 సంవత్సరాలు. 4,000 మంది ఒక్క కండక్టర్ను కూడా రిక్రూట్ చేయని మేనేజ్మెంట్ ప్రభుత్వము. దీన్ని ఏమనాలి, నాయకులు ఏమనాలా, యూనియన్ ఏమనాలా, ప్రభుత్వాన్ని ఏమనాలా, ఆర్టీసీ మేనేజ్మెంట్ని ఏమనాలి? రిటైర్మెంట్ అయినా, చనిపోయినా, ప్రమోషన్స్ వచ్చినా, కొత్త బస్సులు వేసినా, ఒక్క కండక్టర్ ఉద్యోగాన్ని ఇవ్వలేని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ఏమనాలి? నాయకులను, యూనియన్స్ను ఏమనాలి? అదేవిధంగా కండక్టర్ ఉద్యోగాన్ని మొత్తం డ్రైవర్ పైన వేసేసి 2 ఉద్యోగాలు వాడికిచ్చి ఆ కండక్టర్ జీతంలో ఉండేటటువంటి 10% జీతాన్ని ఈయనకి ఇచ్చేసి
ఆర్టీసీ లాభాలు లేకొస్తుంది కాబట్టి మొత్తం కండక్టర్లు లేకుండా ఆపరేట్ చేయాలని మేనేజ్మెంట్ యొక్క వైఖరి, ప్రభుత్వం దానికి సన్నాయి నొక్కు నొక్కుతూ దుర్మార్గమైనటువంటి అడ్మినిస్ట్రేషను ఆపరేషన్ను చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లు చాలా అనారోగ్యానికి గురైపోతున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు, చావులు కూడా సిద్ధమైపోయి పాపం వాళ్ళ వ్యవస్థలు బాధలు పడుతున్నారు. వర్ణనాతీతం టెన్షన్, కండక్టర్గా ఏ కేసు, ఎక్కడ డ్రైవర్ ఓవర్ సైడ్ అయిపోతాడో, ప్యాసింజర్ ఎక్కడ ఓవర్ రైడింగ్ అయిపోతాడో, కేసు వస్తుందేమో అన్నటువంటి ఉద్యోగం వాళ్ళక. చాలామందికి డ్రైవర్లకు ఉద్యోగాలు పోయినాయి కండక్టర్ ఉద్యోగం వల్ల, ఎవడు దీనికి దిక్కు? ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ను టోటల్ సరిచేసేటటువంటి కార్యక్రమం మున్ముందు వైఎస్ఆర్ ఆర్టీసీ మంజూరిని తీసుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత ఆర్టీసీ కార్మికులకు కానీ వాళ్ళ హక్కులకు కానీ సర్వీస్ కండిషన్స్కి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాన్ని అందించేటటువంటి కార్యక్రమం కూడా యూనియన్ చేపడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి జిల్లా సమావేశం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో, మరి యూనియన్ సంబంధించి ఏ విధంగా వాళ్ళు చూసుకున్నారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపడాలని చెప్పేసి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారు ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పార్టీ కూడా సంబంధించి ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు. ఆయన ఆశయాలు నెరవేర్చడానికి వచ్చిన జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి ఏ విధంగా పేదవాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఆర్టీసీ ఏ విధంగా బతికించాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ చాలామంది యూనియన్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలా, అయితే ఈ ఆర్టీసీ వాళ్ళ ఆ చీకటి విలీనం చేయటం, ప్రభుత్వంలో విలీనం చేయటం, అదేవిధంగా ఎందుకంటే పేదవాళ్ళ కోసమే గతంలో వైఎస్ రాజశేఖర గారు ఏ విధంగా పనిచేశారో అదే పని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో మరి గవర్నమెంట్లో కలపడానికి కూడా సిద్ధమయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి యూనిట్ కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. విరామం.